ఆసాన్ శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి అండి. తెలంగాణ వస్తే ఎస్టీలకు ముఖ్యమంత్రి, మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఇలా తెలంగాణ ప్రాంతంలో 50% ఎబో ఉన్నటువంటి బీసీలకు ఏ స్థాయిలో సీట్లు ఇవ్వబోతున్నారు? అలాగే ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న యువకులకు ఏ మేరకు సీట్లు ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఒక రెండు ఇష్యూలు ఉంటాయి. సామాజిక న్యాయం గురించి మీరు చెప్తున్నది 100% కరెక్ట్. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు డెఫినెట్ గా న్యాయం జరగాలి. గతంలో ఎన్టీ రామారావు గారు చేసిన పుణ్యం వల్ల స్థానిక సంస్థల్లో వారు బీసీలకు రిజర్వేషన్ పెట్టింది కాబట్టి ఈ రోజు కనీసం మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు క్యాండిడేట్ కావాలంటే బీసీలు దొరుకుతున్నారు. అందువల్ల మేము ఏం చేసినామంటే మా పరిధిలో ఉండేది కాబట్టి 45% లోకల్ బాడీస్ లో బీసీలకు రిజర్వేషన్ పెట్టామని చెప్పి నేను ప్రకటించాను పార్టీ పాలసీ. ఎందుకంటే అది మంచి ట్రైనింగ్ గ్రౌండ్, అక్కడి నుంచి నాయకత్వాలు ఎదుగుతాయి. 45% సర్పంచులు, 45% ఎంపీటీసీలు, 45% మున్సిపల్ కౌన్సిలర్లు, అట్లాగే మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు 45% రావడం అనేది అదొక మంచి హెల్దీ డెవలప్మెంట్. మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా బీసీలకు నాకు చాలా జిల్లాలలో మెజార్టీ స్థానాలు ఇచ్చేటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలు తేవడంలో ఇది కూడా ఒక స్ట్రాటజీ డెఫినెట్ గా. సామాజికంగా రేపు నాకు ఫ్రీ హ్యాండ్ ఉండాలంటే, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలంటే వాతావరణం కూడా పూర్తి సానుకూలంగా ఉండాలి. ఎవరిని పెట్టినా గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా బీసీలకు సముచిత ప్రాధాన్యం ఉంటుంది. అయితే మాకు ఆ పార్టీ రాజ్యాంగంలో ఒక అంశం ఉంది, కాన్స్టిట్యూషనలైజ్డ్. పార్టీకి సంబంధించిన గ్రామ కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, రాష్ట్ర స్థాయి కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, మోర్ దాన్ 51% వీకర్ సెక్షన్స్ ఉంటేనే ఆ కమిటీ అఫీషియల్గా ఆమోదించబడుతుంది, లేకపోతే ఆమోదించబడదు. కానీ మా కమిటీ మీరు చూడండి, అన్ని కమిటీలు కూడా 65-70% వరకు వీకర్ సెక్షన్స్ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో అగ్ర కులాలు చాలా తక్కువ, ఓన్లీ 15-14% ఉంటారు. 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉంటారు. ఇలా దోసుకోబడుతున్న ఈ ప్రజలే తెలంగాణ ఉద్యమం యొక్క గరిమ, ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది హోల్ థియరీ ఆఫ్ ద మూమెంట్ ఈస్ వివక్షకు వ్యతిరేక పోరాటం, అణచివేతకు వ్యతిరేక పోరాటం. మరి వివక్షకు అణచివేతకు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరగకపోతే తెలంగాణ ఉద్యమానికి అర్థం లేదు. కాబట్టి ఆ సోయి ఎవరికంటే కూడా ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితికి ఎక్కువగా ఉంటుంది. బీసీలకు డెఫినెట్గా మీరు చెప్పినట్టు దగ్గర 50% సీట్లు ఇచ్చే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఫలించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను.